లక్ష కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఆ తర్వాత అంతకంటే పెద్ద అంకె చెప్పడం మా వల్ల కాదబ్బా అనుకుంటున్నారా అయినా ఇంత పెద్ద పెద్ద అంకెలతో మనకు పరేములే అనుకోకండి ఇప్పుడు అలాంటి సంఖ్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటారా గూగుల్ కంపెనీ తెలుసుగా దానికి రష్యా కోర్టు రెండు పాయింట్ ఐదు డెసిలియన్ డాలర్ల ఫైన్ విధించింది ఒక డెసిలియన్ అంటే ఎంతో తెలుసా ఒకటి పక్కన ఏకంగా ముప్పై ఆరు వచ్చే సంఖ్య కాపీ రైట్లు టెక్నాలజీ మేధో హక్కులు ప్రైవసీ ఇలా పలు అంశాలపై గూగుల్ చాలా దేశాల్లో కేసులు ఎదుర్కొంటున్న విషయం కొత్తేమీ కాదు కొన్ని కేసులను కోర్టులు కొట్టేస్తూ ఉంటాయి కొన్నింటి విషయంలో మొట్టికాయలు వేసి వదిలేస్తుంటాయి ఇంకొన్నింటిలో కొద్దో గొప్ప ఫైన్ కట్టమని ఆదేశిస్తుంటాయి రష్యా కోర్టు తాజా జరిమానా మాత్రం ఏ కంపెనీ కూడా కట్టలేనంత పెద్ద మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల జీడిపిని కలిపినా రెండు పాయింట్ ఐదు డెసిలియన్ డాలర్ల కంటే తక్కువే అంటే ఎంత భారీ మొత్తమో అర్థం చేసుకోవచ్చు సరేగాని ఇంత జరిమానా కట్టేంత నేరం గూగుల్ ఏం చేసిందో తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు మద్దతిస్తున్నాయని తాము జీర్ణించుకోలేని నిజాలను బయట సాక్షి సహా కొన్ని ఛానళ్లను బ్యాన్ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినా పట్టించుకోకుండా టీడీపీ ఏలుబడిలో ఈ ఛానళ్లపై నిషేధం కొనసాగించడానికి తెరవెనుక ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి గూగుల్ కూడా ఇలాంటి తప్పే చేసింది రష్యా ప్రభుత్వ ఛానళ్ల ప్రసారాలను తన యూట్యూబ్ ప్లాట్ఫామ్ పై ప్రసారం కావడాన్ని నిలిపివేసింది వాస్తవానికి రష్యా గూగుల్ మధ్య గొడవ ఇప్పటిదేమీ కాదు నాలుగేళ్ల క్రితం రష్యా ప్రభుత్వానికి మద్దతిచ్చే సార్ టీవీ ప్రసారాలను యూట్యూబ్లో నిషేధించడంతో మొదలైంది ఆ తరువాత మరిన్ని మరో పదహారు ఛానళ్లపై కూడా వేటు వేసింది గూగుల్ తో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు తమపై విషం కక్కుతున్న తరుణంలో గూగుల్ ఇలా చేయడంపై రష్యా కన్నెర్ర చేసింది యుద్ధంతో పాటు నాటో దేశాలపై రష్యా వైఖరి వంటి అనేక అంశాల్లో తమ మాట ప్రజలకు చేరకుండా చేస్తున్నారని ఆగ్రహించింది కోర్టుకెక్కింది తమ రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ ప్రకారం సమాచారాన్ని అక్రమంగా అడ్డుకుంటున్నారని గూగుల్ పై ఆరోపణలు మోపింది విచారించిన న్యాయస్థానం ఎకా ఎక్కిన రెండు పాయింట్ ఐదు డెసిలియన్ డాలర్ల జరిమానా విధించింది ప్రపంచ జిడిపి వంద ట్రిలియన్ డాలర్ల కంటే ఇది ఎక్కువ కోర్టు తీర్పు ప్రకారం ప్రసారాల నిలిపివేత కొనసాగినన్ని రోజులు గూగుల్ రోజుకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా కట్టాలి కట్టడం ఆలస్యమైన కొద్దీ గూగుల్ జరిమానా మొత్తం ప్రతిరోజు రెట్టింపు అవుతూ ఉంటుంది నాలుగేళ్లు గడిచిపోయాయి కదా ఇప్పుడు ఆ జరిమానా పేరుకుపోయి కొండంత అయింది గూగుల్ డబ్బు కట్టలేదు సరికదా సింపుల్ గా రష్యాలో తన కార్యకలాపాలను ఆపేసింది రష్యాలో గూగుల్ అనుబంధ సంస్థ దివాళా తీసేసిందంటూ చేతులెత్తేసింది దీంతో ఆ దేశంలోని గూగుల్ ఆస్తులన్నీ ప్రభుత్వపరమైపోవడం కోసమెరుపు